డిఫరెంట్ లేకుండా తినాలంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. సో ఆల్ ద బెస్ట్ విషెస్ టు చెన్నై టాక్. ఎలా అనిపిస్తుంది మేడం తిరుపతి? తిరుపతికి చాలా హ్యాపీ అండి. చెప్పినట్టు నేను ఇక్కడ 3 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాను. యూట్యూబర్స్ అందరూ వచ్చారని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వారికి. అండ్ యా నెల్లై తాటి బెల్లం కాఫీ ఈ పేరు చాలా సార్లు విన్నాను కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడే అది ట్రై చేసిన తర్వాత ఇది హైదరాబాద్ లో ఎందుకు స్టార్ట్ చేయలేదు అని. బికాస్ ఫ్లేవర్ చాలా బాగుంది, అట్ ద సేమ్ టైమ్ హెల్తీ ఫుడ్ కూడా. ఆ రెండు కాంబినేషన్స్ చాలా తక్కువ ఉన్నాయండి మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. బికాస్ మనం పుట్టినప్పటి నుంచి పెరిగిండే ఫుడ్స్ దాని వైపే ఉంటుంది. మనం ఎంత డైట్ ఫాలో చేసినా ఆ ఫుడ్ తినాలని ఉంటుంది. కానీ దాంట్లో ఆ షుగర్ క్వాంటిటీ షుగర్ ని తీసేసి అదే హెల్తీ ఫుడ్ గా తయారు చేస్తే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ కాంబో. అండ్ నెల్లై తాటి బెల్లం కాఫీ వాళ్ళు అది చాలా బాగా ట్రాక్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆన్ దాట్. అండ్ టుడే వాళ్ళది 100 బ్రాంచ్ ఓపెనింగ్ ఇస్ నాట్ అంటే చాలా తక్కువ సమయంలోనే 100 బ్రాంచ్ ఓపెనింగ్ చేశారని విన్నాను. అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 100 బ్రాంచ్ ఓపెనింగ్ అండ్ ఫర్ ద సెకండ్ బ్రాంచ్ ఇన్ తిరుపతి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 160 to 200 పీపుల్ ఎంప్లాయీస్ కూడా ఉంటారని విన్నాను. దట్స్ ఒకటి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కూడా చాలా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. సో మెనీ ఎంప్లాయీస్ ఆర్ లైక్ హియర్ వర్కింగ్ ఫర్ దెల్లై తాటి బెల్లం కాఫీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ మీరు ఇంత బాగా పనిచేస్తేనే ఇది 100 బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది. స్టాఫ్ సరిగ్గా పనిచేయకపోతే ఇన్ని బ్రాంచెస్ ఎక్కడ ఎప్పుడు ఓపెన్ కావు. సో ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ హియర్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఐ హోప్ ఇంకా ఇంకా ఈ బ్రాంచెస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. ఓన్లీ ఫర్ ద రీజన్ బికాస్ ఒక నిమిషం ఫిజికల్ మీద టీమ్ మొత్తం